హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ పవన్ మరి ఇవాళ నేను చెప్పే విషయం ఏంటంటే యూట్యూబ్లో డబ్బులు సంపాదించడం చాలా ఈజీగా ఎలా మరి ఇంకెంతకు ఆలస్యం ఆ వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం రైట్ వెల్కమ్ బ్యాక్ మరి యూట్యూబ్లో డబ్బులు సంపాదించడానికి చాలామందికి ఉంటుంది చాలా రకాలుగా ట్రై చేస్తుంటారు మరి ఇందులో చాలా ఈజీగా సంపాదించడం ఎలాగా నువ్వు ఎలా చేస్తున్నావు ఏంటి అంటే యూట్యూబ్లో సంపాదించడానికి ఒకటి మేల్ అంటే అబ్బాయి అయితే మాత్రం కొంచెం కష్టం మనం ఏంటంటే కామన్గా సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ లేకుంటే మూవీ గురించి అప్డేట్స్ అంటే డైరెక్ట్గా సెలబ్రిటీస్ దగ్గర అప్డేట్స్ ఇంకా ఇట్లా కాకుండా మీకు సొంతంగా మీకేమీ లేదు మీరు ఒక అబ్బాయి అంటే కొంచెం సంపాదించడం కష్టమే వ్యూస్ రావటం కష్టమే అదే ఒక అమ్మాయి అయితే చాలు వ్యూస్ సంపాదించడం చాలా ఈజీ అమ్మాయి అయితే చాలు చూస్తారు మీకు తెలుసు అన్నారు ఇప్పుడు కామన్గా మీరు ఓపెన్ చేయండి యూట్యూబ్లో షార్ట్ వీడియోస్ చూడండి అందులో నైంటీ పర్సెంట్ ఆడవాళ్ళే ఉంటారు ఆడవాళ్ళ వాళ్ళకి యూస్ ఉంటాయి అబ్బాయిలకి తక్కువ ఉంటాయి మరి టాలెంట్ గెలంటే అంటే అది పక్కన పెడదాం టాలెంట్తో ఇప్పటికేం సంబంధం లేదు మీరు ఆడవాళ్ళు అయితే చాలు ఇంకా ఆడవాళ్ళు అయినా కూడా ఇంకా మీకు బ్రేక్ రాకపోతే ఏం చేయాలి కొంచెం తెగించాలా అంటే ఏంటి తెగించటం అంటే మీరు ఇంకేదో చేయాల్సిన పని లేదు మీరు కెమెరా ముందు చేస్తే చాలు ఏంటంటే బీ గ్రేట్ కంటెంట్ తీసుకోవాలి అంటే మనం ఎలా పుట్టామో తెలుసు మనం ఎలా పుట్టించాలో కూడా తెలుసు దీనికి బుక్స్ అవసరం లేదు చదువు అవసరం లేదు కాబట్టి ఈ ఒక్క కంటెంట్ ఎవర్ గ్రీన్ కంటెంట్ అనమాట ఎప్పటికీ పాత పడిపోదు ఇప్పుడు ఒక ఆయన చచ్చిపోయిండు లేకుంటే ఇంకెమే చేసిండు గూగుల్లో జాబ్ సంపాదించిండు లేకుంటే ఇంకా రన్నింగ్లో హండ్రెడ్ మీటర్స్ ఇండియా వాళ్ళు ఫస్ట్ వచ్చింది ఇదంతా పాత పడిపోతాయి కానీ అట్లా కాదు ఎక్స్ అంటే విషయం ఎప్పటికీ కొత్తగా ఉంటుంది మనం పుట్టాము పుట్టిస్తుంటాం ఇది ఎప్పటికీ జరిగే ప్రక్రియ కాబట్టి ఈ టాపిక్ ఎప్పుడు ఎవర్గ్రీన్గా ఉంటుంది ఇంట్లో మీరేం చేయాలి కొంతమంది ఎగ్జాంపుల్ చెప్పాలంటే జబర్దస్త్లో ఒక యాక్టర్ ఉన్నాడు ఆయన కూడా ఒక హార్ట్ కంటెంట్ చేస్తే అందులోకి వెళ్ళాడు ఇంకా పేరు చెప్పలేను ఒకటి ఒక అమ్మాయి ఎస్మి స్టార్ట్ అవుతుంది లాస్ట్ టాక్స్ అని వస్తుంది ఈ అమ్మ కూడా ఏం చేస్తుంది తెలుగు అమ్మాయ మీరు ఫస్ట్ నైట్ రోజు ఇలా చేస్తున్నారా ఇలా చేయదు అలా చేయండి మరి అమ్మాయికి ఏందో తెలియదు అంటే వీడియోస్ ఫట్ ఫట్ పని వచ్చేస్తాయి ఇంకో వీడియోలో మీరు హెయిర్ ఎలా కట్ చేస్తున్నారు కింద ఎలా కట్ చేస్తున్నారు పైన ఎలా కట్ చేస్తారు అటుపక్క ఎలా కాసి ఇటుపక్క ఎలా కట్ చేస్తున్నారు అట్లా అంటే చూస్తున్నారు అది మీరు ఆ క్యాప్షన్ వల్ల చూస్తారు ఇంకా ఒక లేడీ చెప్పడం వల్ల ఇంకా చూస్తారు కాబట్టి కొంచెం తెగింపు అనేది ఉంటే బిగ్ రెడ్ కంటెంట్లో యూట్యూబ్లో సంపాదించడం చాలా ఈజీ ఇంకా ఏంటంటే మీరు డైరెక్ట్గా వాట్స్ యూజ్ చేయొద్దు అక్కడ హెయిర్ ఎలా కట్ చేస్తున్నారు ఇక్కడ హెయిర్ ఎలా కట్ చేస్తున్నారు అనేది క్యాప్షన్స్ పెట్టండి ఇంకా సెక్స్ అనే వార్డు ఎక్కువగా యూస్ చేయొద్దు ఇంకా ఇంకొంతమంది ఫస్ట్ నైట్ రోజు భర్త భార్యతో ఎలా బిహేవ్ చేయాలి అలా ఎక్స్పీరియన్స్ ఉండదు ఒక యూట్యూబ్లో సెర్చ్ చేసో లేకుంటే తెలిసిన జ్ఞానమో ఏదో ఒకటి పులిహోర కలిపేస్తారు అది చూస్తారు కాబట్టి ఈ హార్ట్ కంటెంటు డబ్బులు వెచ్చించే పని లేదు మీకు తెలిసింది చెప్తే చాలు ఇంకొంచెం కావాలంటే గూగుల్లో కానీ ఎక్కడో ట్రై చేస్తే దొరుకుతుంది కాబట్టి మీరు కన్ఫామ్గా యూట్యూబ్లో బాగా ఎదగాలనుకుంటే ఒక లేడీ అయి ఉండాలి ఇంకా ఇంకొంచెం ముందుకెళ్తే ఎక్స్పోజింగ్ కొంచెం ఇచ్చి అంటే ఆ శారీ వేరింగ్ కానీ అట్లా కొంచెం కనిపించేటట్లుగా అలా ఇలా చేసేస్తే ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి మరి ఏంటి ఎందుకు ఇట్లా నీచంగా ప్రవర్తిస్తున్నారంటే డబ్బుకి నీచం ఉండదు కులం ఉండదు మతం ఉండదు కాబట్టి ఒక సన్నిలయం తీసుకోండి ఆమె ఒకప్పుడు ఫిలిమ్స్ చేసిండి అట్లాంటివి కానీ ఇప్పుడు ఒక సెలబ్రిటీ షారుఖ్ ఖాన్తో మూవీసు అమీర్ ఖాన్తో అట్లా అట్లా చేస్తుంది అంటే ఏంటి డబ్బులకనేది ఎప్పటికీ పాత బట్టడం కానీ దానికి అపవృత్తత అనేది ఉండదు కాబట్టి మీరు చేసేది ఏ పనైనా అల్టిమేట్గా మీరు సంపాదించారంటే మీ పేరు చెప్పుకుంటారు సంపాదించకపోతే చెప్పుకోరు హిట్లర్ చెప్పినట్లుగా మీరు విన్ అయితే చెప్పాల్సిన పని లేదు విన్ కాకపోతే అక్కడ ఉండాల్సిన పనే లేదు కాబట్టి ఆ పని చేయండి ఇక మన దాంట్లో చాలామంది చాలా రకాలుగా సంపాదిస్తున్నారు జస్ట్ ఎక్స్పోజింగ్ మేక్స్ ఫుల్ వ్యూస్ ఆన్ యువర్ కంటెంట్ కాబట్టి ఇది ఫాలో అయిపోయింది ఎందుకంటే నేను చెప్తున్నాను స్టార్టింగ్లో నేను రెండు ఈమెయిల్స్ పోగొట్టుకున్నా అంటే ఎలాంటి కంటెంట్ పెట్టాలి ఏమో తెలియక బట్ హార్ట్ కంటెంట్ పెట్టాను ఆ తర్వాత అసలు దాని గురించే మర్చిపోయాను ఎందుకంటే నేను ఇట్లాంటివి చేయాలంటే ఒక లేడీ ఆమె దగ్గరికి వెళ్ళాలి అమ్మను అడగాలి ఆమెకు ఎంతో కొంత పే చేయాలంటే మనం స్టార్టింగ్లోనే పే చేయటం కష్టం కాబట్టి ఇవన్నీ నేను మానుకున్నాను కాబట్టి మీరు ఒక లేడీ అయితే కన్ఫర్మ్ ట్రై చేయండి ఇంకా కొంచెం ముందుకెళ్తే ఎక్స్ ఆమిస్టర్కి వెళ్ళండి ఎక్స్ ఆమిస్టర్లో మీకు డైరెక్ట్గా ఎక్కడ వరకు అంటే మెడ నుంచి కింద వరకు ఎక్స్పోజింగ్ ఇచ్చుకోవచ్చు మీకు ఏం కావాలంటే అడుక్కోవచ్చు అందులో టికెట్స్ టోకెన్స్ అవి ఉంటాయి టికెట్ షో చేయొచ్చు టోకెన్స్ తీసుకోవచ్చు ఇంకా డబ్బులు బాగా ఈజీగా సంపాదించు కపుల్ షోస్కి ఇంకా వాల్యూబుల్ ఉంది ఇంకా లేడీస్కి ఇంకా వాల్యూ ఉంది కాబట్టి ఇంకా ఇక్కడ దాకా వచ్చిన అక్కడికి వెళ్తాం పెద్ద కష్టం కాదేమో కాబట్టి మీరు కూడా ఆలోచించి చాలా ఈజీగా డబ్బులు సంపాదించుకోండి బట్ నేను ఎవరైనా కించపరిచిన అనిపిస్తే నన్ను క్షమించండి ఇది నాకు తెలిసిన ఒపీనియన్ మాత్రమే నేను చూస్తున్న దాన్ని బట్టి మీకు ఆన్సర్ చేశాను ఇది ఇవాళ యూట్యూబ్ గురించి చాలా ఈజీగా డబ్బులు సంపాదించే టెక్నిక్ ఇంకా అట్లాంటివి ఏమైనా ఉంటే చెప్తాను బట్ ఎంతవరకు నాకు తోచలేదు ఇదే ఈజీ టెక్నిక్ అనిపించింది మీరు కూడా ఫాలో అయిపోండి ఇంకెందుకు ఆలస్యం ధనవంతులు అయిపోండి ఇది ఇవాళ టాపిక్ మళ్ళీ ఇంకోసారి ఇంకో టాపిక్లో కలుస్తున్నాం అతలకి స్మైలింగ్ కీప్ వాచింగ్ బాయ్